స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్రమ మద్యం నగదు తరలింపుపై ఎల్విన్పేట పోలీసులు గట్టి నిఘా వేశారు. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా ఎల్విన్పేట మూలుగాడ జంక్షన్ వద్ద సిఐ తిరుపతిరావు ఎస్ఐ కె కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆంధ్ర, ఒరిస్సా, శ్రీకాకుళం వంటి ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే కార్లు, వ్యాన్లు, మ్యాక్సీ క్యాబ్లు నిలిపివేసి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో వివరాలను ఆరా తీశారు. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించిన అనంతరం విడిచిపెట్టారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ స్ట్రాంగ్ బెల్ట్ ఉంటుంది, మంచి శరీరం, మంచి స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు అని. ఎందుకంటే జోబులు అని ఒక అబ్బాయి, నేను విద్యా స్టేడియంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆరుగురు ఏడుగురు, లక్ష్మి అని ఒక అమ్మాయి ఉంటుంది, ఇటువైపు ట్రైబల్ ఏరియా సాలూరు అనుకుంటాను, ఆ అమ్మాయి నేషనల్ లాంగ్ జంప్ గోల్డ్ మెడలిస్ట్ ఆ ఏజ్లో, చిన్న ఏజ్ వయసు. జోబులు అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వాళ్ళందరితో పాటు నేను ట్రైనింగ్ అయితే వాళ్ళు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండేవాడు. అంత భగవంతుడు వాళ్ళకి టెక్నిక్ ఇవ్వలేదు, కానీ పవర్ని ఇచ్చాడు. ఆ పవర్ని టెక్నిక్ యూజ్ చేసి ముందుకు తీసుకెళ్తే ఇండియాకే మంచి పేరు తెచ్చే వజ్రాలు ఉన్నారు, మణిలో మట్టిలో మాణిక్యాలు మీరు.